పాలన, అద్భుతమైన పాలనని. ఓడిపోయాక మాత్రం ఆ పాలనలో అహంకారం కనిపించిందంట. జగన్ ది అహంకారం కనిపించింది నాలుగున్నరేళ్ళ నుంచి. చంద్రబాబుది అద్భుతం కనిపించింది. కేసీఆర్ దగ్గర మాత్రం అద్భుత పాలన కనిపించింది. ఇప్పుడు దిగిపోయాడు కాబట్టి అనర్థమైన పాలన కనిపించింది, అహంకారం కనిపించింది. అదే సందర్భంలో 100కి 100 మార్కులు ఈయన వేసాడు. ఈయన 100కి 100 మార్కులు వేస్తే అక్కడ వాళ్ళు 0 వేశారు. ఇక్కడేమో 100కి 0 వేస్తాడు ఈయన. ఇక్కడ జనాలు రివర్స్లో వేస్తారేమో. ఇవాళ అర్జెంటుగా కొత్త పలుకు ఎందుకు, ఆదివారం పూట రాయాల్సిన కొత్త పలుకు ఇవాళ అర్జెంటుగా ఎందుకు రాశాడు అంటే అదే సమస్య. అర్జెంటుగా తెలంగాణ దాన్ని ఆంధ్రతో ముడిపెట్టేసి తెలంగాణలో ఓడిపోయాడు కాబట్టి కేసీఆర్ ఆంధ్రలో కూడా ఓడిపోతాడని. మరి కిందటిసారి తెలంగాణలో కేసీఆర్ గెలిచాడు, మరి చంద్రబాబు ఎట్ట గెలవలేదు అంటే ఏదైనా సరే ఆంధ్ర మీద మా పెత్తనం సాగాలి అన్నటువంటి ధోరణి. ఇంతకాలం వీళ్ళు భుజాన మోసినటువంటి కేసీఆర్ ఓడిపోతే ఇప్పుడు పాపం కేసీఆర్ది, వీళ్ళు గొప్ప వాళ్ళు అన్నమాట. ఇది వింత రేవంత్కే పట్టం అంటూ